అక్కడి వాళ్లకు సమాధుల వద్ద దీపావళి పండుగ. ఎక్కడో తెలుసా, సాధారణంగా దీపావళి పండుగ రోజు అందరూ దేవుళ్ళను పూజిస్తారు. కానీ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్ళు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కార్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేవారు చాలామంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా వింతగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నారు. కరీంనగర్లోని కార్జానగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెప్తుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులను ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇది కాస్త వింతగానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటారు. ఉపాధి కోసం వెళ్ళి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ చేరుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్లా పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు చేరుకొని అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇంటికి వస్తారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము, కాబట్టి పూర్వీకులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు. దీపావళి రోజున చనిపోయిన వారి సమాధుల వద్దనే ఇంటిల్లిపాది దీపావళి వేడుకలు జరుపుకుంటారు. అక్కడే పిల్లా పాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా జరుపుకోవడం కరీంనగర్లోని కొంతమందికి సాంప్రదాయంగా వస్తుంది.